హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీరుస్ కిచెన్ నేను మీ నీరు మీరు ఎప్పుడైనా ప్రాన్స్ ఫ్రై బిట్ బిర్యానీ ట్రై చేశారా ట్రై చేసే ఉంటారు కానీ వాళ్ళు నేను చూపించే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ బాగా నచ్చుతుంది ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని బిర్యానీలో కలుపుకొని తింటూ ఉంటే దాని టేస్ట్ అద్దిరిపోతుంది బిర్యానీ అయితే గుమగుమలాడుతూ ఉంటుంది సో ఇవాళ మనం చేయబోయే రెసిపీ ప్రాన్స్ ఫ్రై బిట్ బిర్యానీ దాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ప్రాన్స్ ఫ్రై చేసుకోవడానికి మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక లో ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ నల్ల మిరియాలు కొంచెం రాతి పువ్వు మూడు లవంగాలు మూడు యాలుక్కాయలు ఒక అనాస పువ్వు ఒక ఇంచ్ చెక్క ఒక బిర్యానీ ఆకు మీ దగ్గర ధనియాల పొడి లేకపోతే ఇక్కడ రెండు టీ స్పూన్ల ధనియాలను వేసుకోండి వీటన్నిటిని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వేయించుకోండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేశాను దీన్ని కూడా ముప్పై సెకండ్ల పాటు వేయించుకున్నాను మసాలాలన్నీ వేగి మంచి సువాసన వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని చల్లారి పెట్టి మిక్సర్లో వేసి ఫైన్ పౌడర్ కింద చేసుకోండి రొయ్యలు ఉడకబెట్టడానికి ఒక బౌల్ను తీసుకోండి అందులో అర లీటర్ నీళ్ళని పోసుకోండి నీళ్ళల్లో అర ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలక్కాయలు అర టీ స్పూన్ ఉప్పును వేసుకోండి అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కేజీ రొయ్యలను వేసుకోండి రొయ్యలు ఏ అయినా తీసుకోవచ్చు కానీ మరి చిన్నవి కాకుండా చూసుకోండి మీరు నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ కూడా చేయండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు రొయ్యల్ని ఉడకనివ్వండి రొయ్యలు చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి రొయ్యలు ఉడకపెట్టిన నీళ్ళని పారుపోయకండి వాటిని తర్వాత యూజ్ చేద్దాం మనం ఉడకపెట్టుకున్న రొయ్యలు ఫ్రై అవ్వడానికి రెడీగా ఉన్నాయి రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయల్ని ఒక్క నిమిషం పాటు కలుపుతూ మగ్గనివ్వండి ఇలా అయితే సరిపోతుంది ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి సుమారుగా రెండు నిమిషాలు టైం పడుతుంది అందులో మనం ఉడకపెట్టుకున్న రొయ్యల్ని వేసుకోండి మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని ఇక్కడ ఒక టీ స్పూన్ వేసుకోండి నాలుగు చీల్చుకున్న పచ్చిమిర్చి రొయ్యలు మసాలాతో బాగా కోటేలాగా కలుపుకోవాలి రొయ్యల్ని కలుపుతూ ఉంటే పచ్చిమిరపకాయ బయటికి దూకేసింది నేను వదులుతానా మళ్ళీ వేసేశాను పాపం బాగా వేడిగా అనిపించిందో ఏమో దానికి రొయ్యల్ని మూత పెట్టకుండా మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి రొయ్యల్ని ఉడకబెట్టేటప్పుడు కూడా మనం ఉప్పును వేసాం సో దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉప్పును అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ అర టీ స్పూన్ ఉప్పును వేశాను ఒక టీ స్పూన్ కారం పొడి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని ఇక్కడ వేసుకోండి వీటిని ఒక్క నిమిషం పాటు వేగనివ్వండి శుభ్రంగా కడిగిన కరేపాకును తీసుకోండి కరేపాకు వేయడం వలన ఫ్రైకి మంచి సువాసన వస్తుంది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో కరేపాకుని అసలు స్కిప్ చేయొద్దు కరేపాకు చక్కగా వేగేదాకా ఫ్రై చేసుకోండి దానికి సుమారుగా రెండు నిమిషాలు టైం పడుతుంది ఎంతో రుచికరమైన ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి మన రొయ్యలు వేపుడు రెడీ అయిపోయింది ఇప్పుడు బిర్యానీ చేయడానికి అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకోండి అందులో మూడు టేబుల్ స్పూన్లు నూనెను వేసుకోండి ఆయిల్ వేడయ్యాక పది లవంగాలు ఒకటిన్నర ఇంచ్ చెక్క రెండు అనాసపువ్వులు మూడు యాలక్కాయలు ఒక జాపత్రి కొంచెం రాతి పువ్వు రెండు బిర్యానీ ఆకులు వీటన్నిటినీ ఒక్క నిమిషం పాటు వేయించుకోండి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి ఐదు చీల్చుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగేదాకా వేయించుకోవాలి చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు నీళ్ళను పోసుకోవాలి మనం రొయ్యలు ఉడకబెట్టిన నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్ళని ఇక్కడ వేసుకోండి రొయ్యలు ఉడకబెట్టిన నీళ్లు సరిపోకపోతే మీరు తీసుకున్న క్వాంటిటీకి ఎన్ని నీళ్లు పడతాయో యాడ్ చేసుకోండి నీళ్ళల్లో పావు టీ స్పూన్ జాజికాయ పొడి ఒక టీ స్పూన్ షా వేసి కలుపుకోండి నీళ్ళల్లో ఉప్పును ఒకసారి రుచి చూసి ఎంత ఉప్పు పడుతుందో ఇక్కడ వేసుకోండి నేను ఒక టీ స్పూన్ వేసాను నీళ్ళని బాగా మరగనివ్వండి ఇప్పుడు ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకోండి బియ్యం విరిగిపోకుండా వీటన్నిటిని ఒక్కసారి కలుపుకోండి అందులో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోండి వీటన్నిటిని ఒక్కసారి కలుపుకోండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి స్టేజ్ లో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసాక అన్నాన్ని విరిగిపోకుండా ఒక్కసారి కలుపుకోండి ఇలా కలుపుకోవడం మూలన కొత్తిమీర నెయ్యి ఒకే దగ్గర ఉండిపోదు చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ లో అన్నాన్ని ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి చూసారా అన్నం చక్కగా ఉడికిపోయింది రొయ్యలు ఉడకపెట్టిన నీళ్లు వాడటం వలన మన బిర్యానీ గుమగుమలాడుతూ ఉంటుంది ఈ బిర్యానీని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తాం దీంతో పాటు ఒక ఉడకపెట్టుకున్న గుడ్డు కట్ చేసుకున్న ఉల్లిపాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది బిర్యానీలో కొంచెం నిమ్మరసాన్ని వేసుకొని రొయ్యల వేపుణ్ణి అన్నంలో పాటు కలుపుకొని తింటుంటే ఉంటే ఆ మసాలా ఘాటుతోటి బిర్యానీ అదిరిపోతుంది ఒక్కసారి నేను చూపించిన విధంగా ఈ బిర్యానీని ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాను మీకు ఈ ప్రాన్స్ బిర్యానీ నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్